శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి పంచమ స్థానంలో కేతు, సప్తమంలో గురుడు ప్లస్ శని, అష్టంలో శుక్రబుధుడు, అదేవిధంగా మనం చూస్తుంటే భాగ్యంలో రవి చాలా అద్భుతంగా ఉన్నాడు. రాజ్యస్థానం ఎవరు లేనప్పటికీ లాభంలో మాత్రం కుజుడు ప్లస్ రాహు ఉన్నాడు. ఈ లాభంలో ఉన్న రాహు వలన కుజుడు వలన అద్భుతమైన ఫలితాలు, అంటే రాజ్యయోగం ఇచ్చే కుజుడు లాభస్థానం ఉన్నాడు, అది ఒక ప్లస్ పాయింట్ కింద ఉంటుంది. కాబట్టి ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ చేయగలిగితే భూమి మీద అంత మీకు రాబోయే కాలంలోనే దానికి 10 రెట్లుగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే సంపూర్ణంగా కర్కాటక రాశిలో కనిపిస్తోంది. ఇక పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే పిల్లలు కావలసినవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి. ఇంకొకవేళ మీ పిల్లడు విదేశాలకు వెళ్ళాలి చదువుకోనుకుంటే అది జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగం కోసం విదేశాలకు ప్రయత్నం చేస్తే అది జరుగుతుంది. పిల్లల కోరిక ఏదైనా తీరాలి అని దానికి అక్కడ పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నంత కాలం అంటే ఒక 7 కాలం మీరు గణపతి మంత్రం చేస్తే చాలు, పిల్లలు కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోతాయి. అలాగే సప్తమంలో ఉన్న శని ప్లస్ గురుడు ఉన్నాడు కాబట్టి ఒకటి వైవాహిక జీవనంలో ఒక రకమైన దోషము ఉంటుంది, ఒక రకమైన యోగము ఉంటుంది. దోషం ఒకరు చేస్తే రెండో వాళ్ళు యోగంతో కన్వీన్స్ చేసుకుంటారు, యోగం వస్తే దోషం ఒక రకంగా కనబడి మనల్ని బాధ పెడుతుంటుంది. సో ఈ రిలేషన్ అన్నది ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏదైతుందో అది కొంతవరకు డిస్టర్బెన్స్గానే ఉంటుంది, దానికి జవాబుదారీ చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ గురు మంత్రాన్ని సాధన చేసుకుంటే కొంచెం రిలాక్సేషన్ అయ్యే అవకాశం ఉంది. అష్టంలో ఉన్న బుధుడు ప్లస్ కీర్షుకుడు వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు యోగించడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు మీకు. అలాగే భాగ్యంలో అన్నిటికీ ముఖ్యంగా భాగ్యం 9వ ఇంట్లో రవి ఉండడం ఒక విశేషమైన స్థితి. ఇక్కడ రవి ఏం చేస్తున్నాడు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ కింద ఉంటుంది. రవి వల్ల మనకు ధనాధిపతి ఇక్కడ భాగ్యంలో ఉన్నాడు, దానివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా అవుతుంది మనకు. తర్వాత మీరు హయ్యర్ పొజిషన్స్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో సక్సెస్ఫుల్ అవుతారు. ఫర్దర్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి, ర్యాంకింగ్ కోసం వెళ్ళడానికి, తర్వాత ప్రొఫెషనల్ క్లోసెస్ మనం చదవాలని అనుకున్న దానికి కూడా మీకు శ్రీకారం జరుగుతుంది. అలాగే మనకు లాభాలు ఉన్న కుజరావుల వలన అకస్మాత్తుగా ధనలాభాలు, భూమి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్గా రిటర్న్ రావడము, ఇటువంటివన్నీ జరిగే అవకాశం మాకు ఉంటుంది. సూర్య ఆరాధన చేయండి, కొంతవరకు ఆరోగ్యంగా ఉంటారు, అనుకున్న స్థాయి కూడా మీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి నిత్యము సూర్యోదయ కాలం కంటే ముందుగానే లేచి మొత్తం అంతా శుభ్రత చేసుకుని ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి వచ్చే సమయానికంటే సన్ రైజింగ్ సమయానికి చక్కగా నిలబడి సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. దానివల్ల మీకు రోజంతా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత కొన్ని దోషాలు పంచమంలో ఉన్నది, సస్యస్థానంలో ఉన్న దోషాలు కొన్ని ఏవైతే అవి కొంతవరకు నలిఫై అయిపోతాయి, రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.